Moodle forums and assignments anu spoken tutorial ku swagatham. Ee tutorial lo manamu vivida rakala forums charcha koraku oka forum nu ela jodinchali mariyu assignments nu ela srushtinchali ane vaati gurinchi nechukuntamu. Ee tutorial Ubuntu Linux OS 16.04 Jam 5.6.30 dwara pondina Apache MariaDB మరియు PHP Moodle 3.3 మరియు Firefox వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డ్ చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు. ఏమైనప్పటికీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ని వాడకూడదు. ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది కనుక. మేము మీ సైట్ అడ్మినిస్ట్రేటర్ మిమ్మల్ని ఒక టీచర్గా నమోదు చేసి ఉన్నారని మరియు కనీసం మీకు ఒక కోర్సుని అసైన్ చేసి ఉన్నాడని అనుకుంటాము. మీరు మీ కోర్సుకి కొంత కోర్సు సామగ్రి, అసైన్మెంట్లు, క్విజ్లు కూడా జోడించి ఉన్నారని కూడా అనుకుంటాము. లేకపోతే సంబంధిత మూడు ట్యుటోరియల్స్ కోసం ఈ వెబ్సైట్ను సందర్శించండి. ఈ ట్యుటోరియల్ను సాధన చేసేందుకు మీరు మీ కోర్సుకు ఒక విద్యార్థిని జోడించాలి. ఒక విద్యార్థిని ఎలా జోడించాలో తెలుసుకోవడానికి దయచేసి యూజర్స్ ఇన్ మూడిల్ ట్యుటోరియల్ను చూడండి. నేను ఇప్పటికే నా కోర్సుకు ఒక విద్యార్థిని ప్రియా సిన్హాను చేర్చాను. బ్రౌజర్ కుమారి టీచర్ లాగిన్ ను ఉపయోగించి మీ మూడిల్ సైట్లోనికి లాగిన్ అవ్వండి. ఎడమవైపున నావిగేషన్ మెనూలోని క్యాలిక్యులస్ కోర్సుపై క్లిక్ చేయండి. మునుపు మనము కొంత కోర్సు మెటీరియల్ను మరియు అనౌన్స్మెంట్స్లను జోడించి ఉన్నామని గుర్తు చేసుకోండి. ఫోరమ్స్ అనేవి ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఫోరమ్స్ అనేవి చర్చల కొరకు మరియు ఆలోచనలను మార్చుకోవడానికి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ద్వారా ఉపయోగించబడవచ్చు. అయితే అనౌన్స్మెంట్స్ అనేవి ఉపాధ్యాయులచే మాత్రమే పోస్ట్ చేయబడతాయి. మార్గదర్శకాలను సభ్యులందరూ అనుసరిస్తున్నారు అని నిర్ధారించడానికి ఉపాధ్యాయులు ఈ చర్చలను పర్యవేక్షిస్తారు. ఇప్పుడు మనం ఒక ఫోరంను ఎలా జోడించాలో నేర్చుకుందాం. మూడుల్ పేజ్కు మారండి. ఎగువ కుడి భాగం వద్ద ఉన్న గియర్ ఐకాన్పై క్లిక్ చేసి ఆపై టర్న్ ఎడిటింగ్ ఆన్పై క్లిక్ చేయండి. కామన్ సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న యాడ్ అన్ యాక్టివిటీ ఆర్ రిసోర్స్ లింక్పై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి యాక్టివిటీ చూజర్లోని ఫోరంను ఎంచుకోండి. యాక్టివిటీ చూజర్ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న యాడ్ బటన్పై క్లిక్ చేయండి. ఫోరం నేమ్ అనేది కోర్స్ పేజ్పై ఫోరంకు ఒక లింకుగా ప్రదర్శించబడుతుంది. నేను ఇంట్రెస్టింగ్ వెబ్ రిసోర్సెస్ ఆన్ ఇవల్యూట్స్ అండ్ ఇన్వల్యూట్స్ అని టైప్ చేస్తాను. డిస్క్రిప్షన్ను విద్యార్థులకు ఫోరం యొక్క ఉద్దేశాన్ని వివరించడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూపిన విధంగా నేను టెక్స్ట్ను టైప్ చేస్తాను. ఈ టెక్స్ట్ ఏరియా క్రింద ఉన్న డిస్ప్లే డిస్క్రిప్షన్ ఆన్ కోర్స్ పేజ్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎంపిక ఫోరం టైప్. అప్రమేయంగా స్టాండర్డ్ ఫోరం ఫర్ జనరల్ యూజ్ ఎంచుకోబడింది. ఇక్కడ మూడుల్లో 5 ఫోరం రకాలు ఉన్నాయి. ఫోరమ్స్ యొక్క రకాల గురించి చదవడానికి డ్రాప్ డౌన్ కి పక్కన ఉన్న హెల్ప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ అవసరాన్ని బట్టి మీరు ఫోరం రకాన్ని ఎంచుకోవచ్చు. నేను స్టాండర్డ్ ఫోరం డిస్ప్లేడ్ ఇన్ ఏ బ్లాగ్ లైక్ ఫార్మాట్ ను ఎంచుకుంటాను. క్రిందికి స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న సేవ్ అండ్ డిస్ప్లే బటన్ పై క్లిక్ చేయండి. మనము ఒక కొత్త పేజీకి తీసుకురాబడ్డాము. ఇక్కడ యాడ్ ఏ న్యూ టాపిక్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూపిన విధంగా నేను సబ్జెక్ట్ మరియు మెసేజ్లను టైప్ చేస్తాను. మిగిలిన ఎంపికలు ఒక అనౌన్స్మెంట్ యొక్క ఎంపికలను పోలి ఉంటాయి. క్రిందికి స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న పోస్ట్ ఫోరం బటన్ పై క్లిక్ చేయండి. ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. ఈ మెసేజ్ పోస్ట్ యొక్క రచయిత 30 నిమిషాలలోపు పోస్ట్ను సవరించవచ్చని చెబుతుందని గమనించండి. ఏమైనప్పటికీ ఇది నాన్ టీచర్ ప్రొఫైల్స్ కొరకు మాత్రమే వర్తిస్తుంది. కోర్సు యొక్క మోడరేటర్ మరియు సృష్టికర్త అయిన ఉపాధ్యాయుడు
ఏ సమయంలో అయినా పోస్ట్ను సవరించవచ్చు మరియు తొలగించవచ్చు. నేను ఇప్పుడు విద్యార్థిని ప్రియా సిన్హాగా లాగిన్ చేస్తాను. అప్పుడు ఒక విద్యార్థి ఈ ఫోరంను ఎలా చూస్తున్నాడో అనేది మనం చూడవచ్చు. చర్చలను చూడడానికి రిసోర్సెస్ జాబితాలోని ఫోరం పేరు మీద క్లిక్ చేయండి. ఒక విద్యార్థిగా నేను యాడ్ ఏ న్యూ టాపిక్ లేదా డిస్కస్ దిస్ టాపిక్ దేనిని అయినా క్లిక్ చేయవచ్చు. దిగువ కుడి వైపున ఉన్న డిస్కస్ దిస్ టాపిక్ లింక్పై నన్ను క్లిక్ చేయనివ్వండి. తర్వాత రిప్లై లింక్పై క్లిక్ చేయండి. చూపిన విధంగా నేను ఒక కామెంట్ను జోడిస్తాను. క్రిందికి స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువ భాగం వద్ద ఉన్న పోస్ట్ ఫోరం బటన్పై క్లిక్ చేయండి. ఈ థ్రెడ్ యొక్క చివరిలో కామెంట్ జోడించబడింది అని మీరు చూడవచ్చు. విద్యార్థి చేత పోస్ట్ చేయబడిన ఈ కామెంట్ ని చూడటానికి నన్ను టీచర్ రెబెకాగా మళ్లీ లాగిన్ చేయనివ్వండి. ఫోరం యొక్క పేరు మీద క్లిక్ చేయండి. ఇక్కడ గమనించండి, ఈ చర్చాంశం కొరకు 1 రిప్లై సో ఫార్ ను మనం చూడవచ్చు. దిగువ కుడి భాగం వద్ద ఉన్న డిస్కస్ దిస్ టాపిక్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత యథార్థ సందేశాన్ని చూడవచ్చు. ఇక్కడ స్ప్లిట్ గా పేరు గల మరొక ఎంపిక ఉంది. ఒకవేళ ఉపాధ్యాయుని సమాధానం ఒక ప్రత్యేక చర్చకు తగినది అని అనుకుంటే ఆమె చర్చను విడదీయవచ్చు. ఒక చర్చను విడదీస్తే అది ఒక కొత్త చర్చను సృష్టిస్తుంది. కొత్త థ్రెడ్లో కొత్త చర్చ మరియు తదుపరి పోస్టులు క్రొత్త చర్చ థ్రెడ్కు తరలించబడతాయి. నేను దాన్ని అలాగే ఉండనిస్తాను. క్యాలిక్యులస్ కోర్సుకు తిరిగి వెళ్దాం. తర్వాత మనం అసైన్మెంట్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుంటాము. మూడుల్లో అసైన్మెంట్ ఆన్లైన్లో సమర్పించబడవచ్చు. ఇది కాగితాన్ని ఆదా చేస్తుంది. ఆడియో, వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు మొదలైనవి ఇటువంటి మీడియా ఫైళ్లను చేర్చడాన్ని విద్యార్థులకు వీలు కలిగిస్తుంది. దీన్ని ఎంచుకోవడం చేత విద్యార్థులను నిష్పాక్షికంగా గ్రేడ్ చేయడానికి ఉపాధ్యాయులకు సహాయపడుతుంది. బ్రౌజర్కు తిరిగి వెళ్దాం. మరిన్ని రిసోర్సెస్లను చేర్చడానికి ఎడిటింగ్ను ఆన్ చేయండి. బేసిక్ క్యాలిక్యులస్ సెక్షన్ యొక్క దిగువ కుడి భాగం వద్ద ఉన్న యాడ్ ఎన్ యాక్టివిటీ ఆర్ రిసోర్స్ లింక్ పై క్లిక్ చేయండి. ఒక కొత్త అసైన్మెంట్ ను జోడించడానికి జాబితా నుండి అసైన్మెంట్ పై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూపిన విధంగా అసైన్మెంట్ కొరకు నన్ను ఒక పేరును ఇవ్వనివ్వండి. తర్వాత అసైన్మెంట్ ను వివరంగా వివరించండి. మరి విద్యార్థులు ఏమి సమర్పించాలని ఆశిస్తున్నారో దానిని చెప్పండి. ఇది సాధారణంగా ఫార్మాట్ చేసిన టెక్స్ట్ ఎడిటర్. మీరు టేబుల్స్, ఇమేజెస్ మొదలైనవి చేర్చవచ్చు. అసైన్మెంట్ రిసోర్స్ డాట్ ఓడిటి ఫైల్ నుండి ఇక్కడ నేను టైప్ చేసిన టెక్స్ట్ ను మీరు కాపీ చేసుకోవచ్చు. ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్స్ లింక్ లో ఇది అందుబాటులో ఉంది. అవైలబిలిటీ సెక్షన్ ను చూడడానికి క్రిందికి స్క్రోల్ చేయండి. తర్వాత ఎప్పటి నుండి సమర్పణలు చేయవచ్చు ఆ తేదీ మరియు సమయాలను మనము నిర్దేశిస్తాము. ఎనేబుల్ బాక్సులు చెక్ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. మీరు తేదీని ఎంచుకోవడానికి క్యాలెండర్ చిహ్నాన్ని కూడా ఉపయోగించవచ్చు. నేను దీనిని 25 నవంబర్ 2018గా సెట్ చేస్తాను. ఆపై నేను డ్యూ డేట్ గా 15 డిసెంబర్ 2018ను సెట్ చేస్తాను. కట్ ఆఫ్ డేట్ మరియు రిమైండ్ మీ టు గ్రేడ్ బై డేట్ యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి హెల్ప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒకవేళ అవసరమైతే వాటిని సెట్ చేయండి. అవసరం లేకపోతే డిసేబుల్ చేయండి. నేను వాటిని డిసేబుల్ చేస్తాను. ఆల్వేస్ షో డిస్క్రిప్షన్ చెక్ బాక్స్ ను అన్చెక్ చేయండి. ఒకవేళ ఈ ఫీల్డ్ ఎనేబుల్ చేయబడి ఉంటే అలో సబ్మిషన్ ఫ్రమ్ డేట్ కంటే ముందే విద్యార్థులు అసైన్మెంట్ యొక్క వివరణను చూడగలరు. తర్వాతది సబ్మిషన్ టైప్స్ విభాగం. ఒకవేళ మీరు విద్యార్థులను ఆన్లైన్ టెక్స్ట్ ను సమర్పించడానికి లేదా ఫైళ్లను మాత్రమే అప్లోడ్ చేయడానికి అనుమతించాలి అని అనుకుంటే నిర్ణయించుకోండి. నేను ఆన్లైన్ టెక్స్ట్ మరియు ఫైల్ సబ్మిషన్స్ రెండింటినీ తనిఖీ చేస్తాను. మీ అవసరాన్ని బట్టి మీరు ఒకటి లేదా రెండు ఎంపికలు ఎంచుకోవచ్చు. నేను వర్డ్ లిమిట్ ను ఎనేబుల్ చేసి ఇక్కడ 1000 ని ఎంటర్ చేస్తాను. మీరు ప్రతి విద్యార్థి అప్లోడ్ చేయగల ఫైళ్ల యొక్క సంఖ్యను పేర్కొనవచ్చు. అలాగే అదనంగా
మనము అంగీకరించబోయే గరిష్ట ఫైల్ పరిమాణము మరియు ఫైళ్ళ యొక్క రకాలను పేర్కొనవచ్చు. దయచేసి గమనించండి, ఇది అడ్మిన్ ద్వారా సెట్ చేయబడిన గరిష్ట ఫైల్ పరిమాణాన్ని భర్తీ చేస్తుంది. మా విషయంలో ఇది 128 MB. యాక్సెప్టెడ్ ఫైల్ టైప్స్ కు పక్కన ఉన్న హెల్ప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఈ ఫీల్డ్ అంగీకరించే ఫైల్ టైప్స్ గురించి చదవవచ్చు. ఇక్కడ నేను .pdf, .docx, .docను టైప్ చేస్తాను. ఫీడ్బ్యాక్ టైప్స్ మరియు సబ్మిషన్ సెట్టింగ్స్ క్రింద ఫీల్డ్స్ ను సమీక్షించండి. మీరు మీ అవసరాల ఆధారంగా వాటిని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. చూపిన విధంగా నేను సెట్టింగ్స్ ను ఎంచుకున్నాను. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి గ్రేడ్ సెక్షన్ ను విస్తరించడానికి దానిపై క్లిక్ చేయండి. అప్రమేయంగా మాక్సిమం గ్రేడ్ అనేది 100. మనము దానిని అలాగే ఉంచుతాము. తర్వాత నేను గ్రేడ్ టు పాస్ ను 40గా ఎంటర్ చేస్తాను మరియు బ్లైండ్ మార్కింగ్ ను ఎఫ్ కు సెట్ చేయండి. ఇది విద్యార్థుల యొక్క గుర్తింపును విశ్లేషకుల నుండి దాచిపెడుతుంది. కనుక ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఏ విద్యార్థి ఏ అసైన్మెంట్ ను సమర్పించాడో నాకు తెలియదు. ఇది గ్రేడింగ్ సమయంలో నేను స్థిరంగా నిష్పాక్షికంగా ఉండడానికి నాకు సహాయం చేస్తుంది. దయచేసి గమనించండి, ఏదైనా సమర్పణ చేసిన తర్వాత ఈ అసైన్మెంట్ కొరకు బ్లైండ్ మార్కింగ్ సెట్టింగ్ ను మార్చలేము. ఇక్కడ అసైన్మెంట్ కొరకు మీరు మీ స్వంతంగా అన్వేషించగల వివిధ ఇతర సెట్టింగులు ఉన్నాయి. ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి సేవ్ అండ్ డిస్ప్లే బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అసైన్మెంట్ గురించి కొన్ని గణాంకాలను మీరు చూడవచ్చు మరియు వ్యూ ఆల్ సబ్మిషన్స్ మరియు గ్రేడ్లకు ఒక లింక్ ని చూడవచ్చు. దీంతో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనము ఫోరమ్స్ యొక్క వివిధ రకాలు, ఒక ఫోరమ్ ను ఎలా జోడించాలి మరియు అసైన్మెంట్స్ ను ఎలా సృష్టించాలి అనే వాటిని గురించి నేర్చుకున్నాము. ఇక్కడ మీ కొరకు ఒక చిన్న అసైన్మెంట్. మునుపు సృష్టించిన ఫోరం చర్చకు ఒక ప్రత్యుత్తరాన్ని జోడించండి. ఈ ప్రత్యుత్తరం తర్వాతి నుండి చర్చను విభజించండి. ఆన్లైన్ టెక్స్ట్ సమర్పణలను మాత్రమే అంగీకరిస్తున్న ఒక అసైన్మెంట్ ను సృష్టించండి. వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క అసైన్మెంట్ లింకును చూడండి. ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దాన్ని డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు రాయండి. ఈ ఫోరంలో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.